చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయం కృషితో ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా ఎదిగిన హీరోల లిస్టు తీసే ముందుగా మనకి గుర్తొచ్చేది మాస్ మహారాధ రవితేజనే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో తన కరియర్ను ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సపోర్టింగ్ రోల్స్ ద్వారా బాగా పాపులర్ అయి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రవితేజ హీరోగా ఈ రేంజ్లో సక్సెస్ అవుతారని బహుశా అతను కలలు కూడా ఊహించి ఉండరు. హీరోల పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసిన రవితేజని ఈరోజు ఒక పెద్ద మాస్ హీరోగా చూస్తామని మనం కూడా ఊహించుండం. రవితేజ సినీ ప్రస్థానం గురించి తెలుగు వాళ్ళు ఎవరికీ తెలియకుండేదేం కాదు. కానీ ఇప్పటి వరకు రవితేజ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. రవితేజ అసలు పేరు రవిశంకర్ భూపతి రాజు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట అనే ఊరిలో 1968 జనవరి 26వ తేదీన జన్మించారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఒక ఫార్మసిస్ట్. రవితేజ తన చిన్నతనం నుంచే విద్యాభ్యాసం మొత్తం నార్త్ ఇండియాలోనే చేశారు. అక్కడ అమితాబ్ బచ్చన్ అంటే ఆయనకి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమితాబ్ బచ్చన్ని చూసి హీరోగా ఎదిగిపోవాలని లక్ష్యం పెట్టుకున్న రవితేజ తన చదువుని పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దగ్గర, అలాగే గుణశేఖర్ లాంటి దగ్గర రవితేజ రూమ్మేట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ముగ్గురు ఒకేసారి సినిమాల అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో రవితేజకు అనుకోకుండా ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పట్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ప్రతి సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. కేవలం సినిమాల్లోనే కాదు, పలు సీరియల్స్లో కూడా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. బాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన తొలిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం నిన్నే పెళ్లాడతా. అదే సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన సముద్రం మరియు సింధూరం లాంటి సినిమాల్లో కూడా రవితేజకి మంచి పాత్రలు ఇచ్చారు. అలా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఒక్కొక్క సందర్భంలో శ్రీను వైట్ల తన తొలి సినిమాగా తెరకెక్కించిన నీ కోసం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత రవితేజ సినీ ప్రస్థానం ఎలా మొదలైందో, ఆయన ఎంత పెద్ద స్టార్గా ఎదిగారనేవి మనందరం చూశాం. ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి వస్తే, ఆయన 2002 కళ్యాణి తేజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ పాప మరియు బాబు ఉన్నారు. కొడుకు మహాతని ఇటీవల రాజా ది గ్రేట్ అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఆయన హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే రవితేజ కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దగా ఇప్పటి వరకు ఎవరు చూసినారు. ఒకసారి ఆమె ఫోటోలు మీరు కూడా చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.